మనం ఏదైతే సాధించాలని మొదలు పెట్టామో ఆ ప్రయత్నం చివరి వరకు చేయాలి. మధ్యలో ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు ఆగిపోవటమే ఓటమి. నువ్వు ఎంతవరకు అయితే ఆగలతో అంతవరకు నువ్వు ఓడిపోలేంటే. అనేక ఇబ్బందులు ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోయావా ఓడిపోయావు. నువ్వు విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నీకు సంబంధించిన ఏ లక్ష్యమైతే నువ్వు నిర్ణయించుకున్నావు, స్పష్టమైన క్లియర్ విజన్ అనేది ఉండాలి. ఉండలావుతా? అయితే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. మరి ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్కి చాలా విలువ పెరిగిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా ప్రయత్నం చేసి ఎంత డబ్బైనా వెచ్చించి అక్కడ ఉండి ఒక ఎకరము, 2 ఎకరాలు, 10 ఎకరాల్లో భూమిని కొనేస్తున్నారు. కొని తవ్వి వజ్రాలు వారు సొంతం చేసుకుంటున్నారు. ఇది విన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఏదో విధంగా అక్కడ ఒక ఎకరం కొనాలి, దాన్ని తవ్వి దాంట్లోంచి వజ్రాలు కైవసం చేసుకోవాలి అని ఆలోచించాడు. ఈ మాట తన స్నేహితులకు చెప్పాడు. చెప్తే స్నేహితులు అన్నారు, ఎందుకురా అలాంటి ఆలోచన చేస్తావు? ఉన్న ఆస్తి మొత్తం నువ్వు అమ్మేస్తా అంటున్నావు, అప్పులు కూడా చేస్తా అంటున్నావు, అవసరమైతే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు, ఎందుకు నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకుంటావు అని అతను అనుమానంలోకి వచ్చేసాడు. అవును తప్పు చేస్తున్నానా అని. అంతలో తనకు తెలిసిన ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఒక 2 ఎకరాలు కొన్నాడు. అతనికి వజ్రాలు దొరికాయి. లేదు లేదు లేదు, వెళ్లాల్సిందే, ధైర్యం చేయాల్సిందే, రిస్క్ తీసుకోవాల్సిందే, లాస్ అవుతానా లేదే, ఇంతమంది చేస్తున్నారు కదా అని గట్టి నమ్మకం వచ్చేసింది తనకి. ఇది తప్పు కాదు, ప్రయత్నం చేయాల్సిందే, విజయం వస్తుంది అని చెప్పేసి గట్టి నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో ఏం చేస్తాడు, తనకున్న ఆస్తి మొత్తం అమ్మేస్తాడు, డబ్బులు సరిపోవు, అప్పులు కూడా చేస్తాడు. చేసి డబ్బు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక 1 ఎకర్ ల్యాండ్ కొంటాడు. కొన్న తర్వాత ఇంకా అక్కడ డిక్ చేయడం మొదలు పెడతాడు. ఒక ప్లేస్ అనుకున్నాడు, డిక్ చేస్తున్నాడు, 1 ఫీట్ అయిపోయింది, రెస్పాన్స్ రాలేదు, 2 ఫీట్లు, 3 ఫీట్లు, 1 మీటర్ అయిపోయింది, 2 మీటర్లు తవ్వేశాడు, 10 మీటర్లు తవ్వేశాడు, రెస్పాన్స్ రాలేదు. అక్కడ నుంచి ఏమీ తనకు లభించట్లేదు. ఆ ప్లేస్ వదిలాడు. తవ్వుతున్నాడు ఇలా 1, 2, 10, 15, 20 ప్రయత్నాలు. చివరి ప్రయత్నం అన్నట్టుగా తవ్వేశాడు. ఈ మధ్యలో ఏమిందంటే ఇక నీకు లభించవు అని చెప్పేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం మొదలైంది. అతనికి ముందు చాలా నమ్మకం ఉంది. ఎంత నమ్మకం అంటే ఆస్తులు కూడా అమ్మేసేంత నమ్మకం. ఎంత నమ్మకం ఉందంటే అప్పులు కూడా చేసేంత నమ్మకం. అంత నమ్మకంతో ముందడుగేశాడు, ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రజలు అంటున్నారు ఇక అవ్వదు, అనవసరం, వేస్ట్, మునిగిపోయావని అనుమానం మొదలైపోయింది తనకు కూడా. ఇక రాదు, నేను నష్టపోయాను, ఇక జీవితంలో ఏమీ లేదు, ఇక ఆస్తులు మిగలేదు, అప్పులు వాళ్ళు ఉన్నారు, ఇక ముఖం ఎలా చూపించాలి, ఇంకా జీవితం ఎలా గడపాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఆ పొరుగు ల్యాండ్ ఎవరవుతున్నారో ఆ వ్యక్తి వచ్చేసి ఎక్కడైతే అతను తవ్వాడో చివరగా అక్కడ ఒక గడ్డ పరిచయం ఒక్క కోటు పొడుస్తాడు. 3 అంగుళాల లోపల నుంచి వజ్రాల పొర బయటపడుతుంది. పొర ఒక వజ్రం కాదు. అయితే వజ్రాలు ఎక్కడున్నాయి? తన పాదాల కిందే ఉన్నాయి కదా. కానీ లేవు, ఇంకా దొరకవు అనే ఒక నిరాశ గురైపాడు. ప్రాణాలు వదిలేశాడు. తన కావలసిన సక్సెస్ తన దగ్గరలోనే ఉంది. ముందు తన విశ్వాసం చూడండి, 100% విశ్వాసం, ఆస్తులు అమ్మేసే విశ్వాసం, అప్పులైనా చేశాడు, పెద్ద పెద్ద ధైర్యం చేశాడు. కానీ ఇక్కడ ఏమో ఉన్నాయో లేవో అన్న ఒక అనుమానం ద్వారా మనిషి ఏమైపోయాడు, ప్రయత్నం చేయకుండా వెనకడిగేసేసాడు, చాలా పెద్దగా లాస్ అయిపోయాడు. మనం కూడా మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎప్పటివరకైతే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో అప్పటివరకు ఓడిపోనట్లే. నువ్వు ఆగిపోయావంటే ఓడిపోయినట్లే. అంటే మనం ఎంత చేయాలో అంత పూర్తి ప్రయత్నం మనం చేసేయాలి.